జనరల్గా రాజకీయ నాయకులన్నా రాజకీయ పార్టీలన్నా ఒక రకమైన విముఖత మొదలైంది ఈ దేశంలో. మనం ఆశించిన స్థాయిలో వాళ్ళ పని విధానం లేకపోవడం, మనం ఏ నాయకులకైతే ఓటేసి గెలిపిస్తామో అన్ని కోణాలలో ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ మనం ఊహించినట్టు లేకపోవడం వల్ల జనరల్గా మనం ఇష్టపడతలేం. హైదరాబాద్లో పోలింగ్ అవుతే 35%, 40%, 50% ఇట్లనే అవుతుంది తప్ప నిజంగా సమాజం పట్ల ఒక శాస్త్రీయ దృక్పథం ఉన్నవాళ్ళు, ఈ సమాజాన్ని సునిశ్చితంగా పరిశీలించిన వాళ్ళు, గిట్లుండాలి గట్లుండాలి సమాజం అంటే అని చెప్పి భావించేవాళ్ళు ఎందుకు దూరం అయిపోయారు, ఓట్లు ఎత్తలేరు ఎక్కువ. భరత్బాబు ఇప్పుడు కార్పొరేటర్లకి ఎక్కువ ఓట్లు పడితే కానీ ఎమ్మెల్యేలకు ఎంపీలు వచ్చిన వాళ్ళకి ఎక్కువ ఓట్లు పడవు. దానికి కారణం ఏంటంటే 77లో మొదలైంది సంకీర్ణ రాజకీయాలు, 77 నుంచి మొదలుపెట్టి ఇవాటి వరకు సంకీర్ణ రాజకీయాలు ఉన్నప్పటికి కూడా, సంకీర్ణ ధర్మాన్ని పాటించినప్పటికి కూడా స్టబ్బర్న్గా ఒక నిర్ణయం మీద కట్టుబడి నథింగ్ డూయింగ్ ఇట్లా జరగాల్సిందనటువంటి సిచ్యువేషన్ లేకుండే, అది మొదలైంది కేవలం 2014 మోడీ గారు వచ్చిన తర్వాత అది మొదలైంది. ఒకే టర్మ్లో 5 సంవత్సరాలలో ఎంతమంది ప్రధానమంత్రులు చూసాం మనం, ఏ ప్రభుత్వం ఎప్పటి వరకు ఉంటుందో ఏ ప్రధానమంత్రి ఎప్పటి వరకు ఉంటారో తెలియని అయోమయ పరిస్థితి ఈ దేశంలో ఆవరించుండే. దీనికి పరిష్కారం లేదా అని చెప్పి దేశ ప్రజానీకమంతా కూడా ఆలోచిస్తున్న తరుణంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా 12 సంవత్సరాలు పనిచేస్తే గుజరాత్లో డెవలప్మెంట్ వచ్చిందట, ఆ రోల్ మోడల్ దేశానికి అప్లై చేస్తే బాగుంటుందట అని చెప్పి చర్చ జరిగింది. దానికి అనుగుణంగా భారతీయ జనతా పార్టీ 2014 ఎన్నికలకి మోడీ గారిని నాయకుడిగా, మోడీ గారే రేపటి ప్రధానమంత్రిగా వారు డిక్లేర్ చేయడం జరిగింది. అప్పుడు హైదరాబాద్కి వస్తే ఇదే ఎల్బీ స్టేడియంలో గొప్పగా ఆశీర్వదించి మోడీ గారు నీకు విజయం తథ్యమని చెప్పి ఆశీర్వదించింది ఈ గడ్డ. మనం మన దగ్గర రాకపోవచ్చు కానీ ఇక్కడి ప్రజల ఆశీర్వాదం మాత్రం బర్కత్ ఇచ్చింది అని మాత్రం మోడీ గారు చెప్పుకుంటారు. ఇవాళ 273 సీట్లు భారతీయ జనతా పార్టీగా, ఎన్డీఏ సర్కార్కి 300 పైచీలకి సీట్లు ఇచ్చి ఇక స్టేబుల్ గవర్నమెంట్ వచ్చింది. 5 ఏళ్ళు ఎన్నడూ మోడీ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టలే, పని స్పీక్స్ అని అనుకున్నాడు ఆయన, మాటలు మాట్లాడద్దు, నీ ఆచరణ నీ పనితనమే ప్రజల్ని మెప్పించేదిగా ఉండాలి, ప్రజల్ని ఒప్పించేదిగా ఉండాలి, నీ పట్ల ఒక అభిప్రాయాన్ని కలిగించేదిగా ఉండాలని చెప్పి భావించిన వ్యక్తి మోడీ గారు. 5 ఏళ్ళు గడిచింది. మీరు చూస్తారు ఎన్నికలు వచ్చినాయి అంటే కార్పొరేటర్ కూడా రోడ్డు కావాలంటే రోడ్డు వేయిస్తా అంటాడు, అంటే హామీలు లేకుండా ఎన్నికలు ఉండవు. మొన్నటిసారి 6 గ్యారంటీలు అని చెప్పి చేశారు, మహిళా పాలసీ, రైతు పాలసీ, యువ పాలసీ, విద్యార్థి పాలసీ, ఒక్క పాలసీ కాదు 66 ఉన్నాయి. ఆ రాసినోడికి ఇప్పుడు అవి జ్ఞాపకం లేవు, మనకు కూడా జ్ఞాపకం లేవు, మాలంటల్లో మాత్రం జ్ఞాపకం పెట్టుకుంటాం. ఎందుకంటే ఇచ్చిన హామీ అమలు చేయించే బాధ్యత ప్రతిపక్ష పార్టీగా మా మీద ఉంటుంది కాబట్టి మా మీద ఉంటుంది, గుర్తు చేయాల్సి. అట్లా ఎన్ని హామీలు ఇచ్చిండ్రో అవన్నీ మీకు ఉన్నాయి. కానీ మోడీ గారు 2019 ఎన్నికలకు ఏ ఒక్క హామీ ఇవ్వకుండా, ఎలక్షన్ ఓరియంటెడ్ పాలసీస్ లేకుండా, పవర్ ఓరియంటెడ్ పాలసీస్ లేకుండా, ఉంటే ఉంటాం లేకపోతే లేదు కానీ ఇవాళ స్టబ్బర్న్గా ఉండాలని చెప్పి భావించి వారు మళ్ళీ ఎన్నికలకు పోతే 303 సీట్లు ఇచ్చి 303 సీట్లు భారతీయ జనతా పార్టీ ఎలోన్ ఇవాళ 330 సీట్ల పైబడిచ్చి మళ్ళీ మీరే మా ప్రధానమంత్రి అని చెప్పి ప్రధానమంత్రి పదవి కట్టబెట్టిన సందర్భం మీరు చూశారు.
ఇవాళ ఏమంటున్నారు వారు, దేశ ప్రజలకి అది ఏ భాష అయినా కావచ్చు కాక, ఏ ప్రాంతమైనా కావచ్చు కాక, ఏ సంస్కృతి సాంప్రదాయం కలిగి ఉండొచ్చు కాక, కానీ అన్ని వర్గాల ప్రజలు, అన్ని ప్రాంతాల ప్రజలు ఇలా మామూడి అనేటువంటి పద్ధతి మాత్రం 10 ఏళ్ల కాలంలో ఇన్కల్కేట్ అయింది మన మీద. ఎవరు మావోడు కాదనే భావన ఉండదు. అంటే దేశ ప్రజానీకం అంతా కూడా బ్రాడ్గా యాక్సెప్ట్ చేయబడ్డ ప్రధానమంత్రి వారు ఉన్నారు అంటే వారు మోడీ గారు మాత్రమే. స్వతంత్రం వచ్చినప్పుడు వచ్చింది, ఇప్పుడు వచ్చింది. అందువల్ల నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మా మురళీధరరావు గారు నా గురించి, నేను కొత్తవాణి కాదు, నా మాటలు కొత్త కాదు, నా చేష్టలు కొత్త కాదు, నేను ఎవరినో మీకు సంపూర్ణంగా తెలుసు కాబట్టి నా గురించి నేను చెప్పుకోవాల్సి అక్కర్లేదు. కానీ ఒక్కటి మాత్రం సత్యం, నాయకుడనేవాడు అధికారం వస్తే ఆయన లక్ష్యం మీద బయటపడుతుంది. పనిమంతుడా కాదా, చెప్పిన దానికి కట్టుబడి ఉంటాడా లేదా అనేది ప్రాక్టీస్ చేస్తుంది. మా 22 సంవత్సరాల చరిత్ర, మా మాటకి మా చేతకి ఎట్లా పొంతన ఉందనే విషయంలో నేను మాట్లాడాను. కానీ కరోనా వచ్చింది, దేశమంతా కన్నీళ్ళు పెట్టే సందర్భం, ప్రపంచమే వణికిపోతున్న సందర్భం మీకు తెలుసు. పెద్ద పెద్ద దేశాలు, ఇది చైనాలో వచ్చింది కాబట్టే చైనా కంట్రోల్ చేయగలిగింది, వితిన్ 1 మంత్ 1000 పడకల ICU బెడ్లు నిర్మాణం చేసిందని చెప్పి చాలామంది పొంగిపోయింది. మనకు PPE కిట్లు లేవు, మనకు మందు లేదు, మనకు డాక్టర్ లేదు, మనకు ICU లేవు. 140 కోట్లు పేదరికంలో మగ్గే దేశం, బస్తీలో ఉండేటువంటి దేశం, మూసినది పక్కపడి మురికిలో బతికే దేశం. ఇది ఇక్కడ కనుకొస్తే శవాల గుట్టలే అనే భయం ఉండే. కానీ బ్రిటన్ ప్రధానమంత్రిలాగా కన్నీళ్ళు పెట్టలే ప్రధానమంత్రి, ఇరాన్ ప్రధానమంత్రిలాగా కన్నీళ్ళు పెట్టలే ఈ ప్రధానమంత్రి. దీనికి మందు లేదు, ధైర్యమే మొట్టమొదటి మందని చెప్పి ధైర్యాన్ని ఇచ్చి కాపాడినటువంటి నాయకుడు నా మోడీ గారు. నేను ప్రతి 10 రోజులకోసారి వారితో వీడియో కాన్ఫరెన్స్ ఉండేది, నేను ముఖ్యమంత్రి గారు ప్రతినిధ్యం. వారు మాట్లాడుతున్న తీరు నేను చూసేది. అంటే నాయకుడు అనేవాడు ఆపదలు ఉన్నప్పుడు ఎట్లా ఉండాలనే దానికి నేను చూసిన కాడు చెప్తా ఉన్నాను. ఎక్స్పెక్ట్ చేయలేవరు. ఈ రోడ్డు సజీవ సాక్ష్యం కదా, మీ రోడ్డు. 8000 మంది ఎంత వేదన, నీళ్ళు ఇచ్చేవాళ్ళు నీళ్ళు ఇచ్చిండ్రు, భూమి పెట్టే వాళ్ళు భూమి ఇచ్చిండ్రు. ఎందుకోసం పోయిన వాళ్ళు? 2000 కిలోమీటర్లైనా కావచ్చు కాక, కానీ నేను మా ఊళ్ళ మధ్యలో చచ్చిపోవాలి, మామట్టిలో కలిసిపోవాలి, మామట్టిలో కలిసిపోవాలి. కుక్క సావు అని చెప్పి విన్నాం. ఇవాళ మనిషి కుక్క సావు సావద్దన్నటువంటి సంకల్పంతో ఎట్లా పోయినో మేము చూసాం. ఆ క్రమంలో పోనివ్వకపోతే దొంగతనకపోయి చనిపోయినటువంటి అనేక మంది ఉన్నారు, అదొక అంశం. అంత వేదన అనుభవించినటువంటి ఈ దేశంలో ఇవాళ దేశ ప్రజలకి, 3rd వరల్డ్ కంట్రీ అంటాం మనం ఈ దేశాన్ని, ఎదుగుతున్న దేశం, పేద దేశం, 3rd వరల్డ్ కంట్రీ అంటారు మేధావుల దృష్టిలో. ఈ 3rd వరల్డ్ కంట్రీ ఇవాళ వ్యాక్సిన్ ఉత్పత్తి చేసి మనకు మాత్రమే కాదు ప్రపంచానికి అందించిన మొట్టమొదటి దేశం కూడా భారతదేశం గుర్తుపెట్టుకుంది. వ్యాక్సిన్ ఆకలైన వాళ్ళకి అన్నం పెట్టిండు, అదొక ఆస్పెక్ట్. నేను ఒక్కటే మీకు అంటున్నా, కొంచెం సౌండ్ తక్కువ చూడండి కదా. నేను ఒకటే నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా, మోడీ గారి గురించి చెప్పాలంటే బాగానే గంటలు చెప్పినా అది ఒడవని చరిత్ర. కానీ అన్న ఉడికిందా లేదా అని మొత్తం చూడడం ఒక మెతుకుతో తెలిసిపోతుంది. GST 2009లో అమలు చేయాలని చెప్పి భావించారు, కానీ భయపడ్డారు. ఈ GST అమలు చేస్తే ఈ గవర్నమెంట్ ఉంటుందా పోతుందా, దాని రిపల్స్కేషన్స్ ఎట్లుంటాయని చెప్పి భయపడ్డారు. కానీ మోడీ గారు, నేను ఫస్ట్ ఆర్థిక మంత్రి ఉన్నప్పుడు 29 రాష్ట్రాల ఆర్థిక మంత్రులు మిగతా ఆర్థిక మంత్రులతో కమిటీ వేసి అరుణ్ జైట్లీ నాయకత్వంలో మేము స్టడీ చేసాం. ఎవ్రీ మంత్ 2 డేస్ ఆర్ 3 డేస్ మేము మీటింగ్ పెట్టుకునేది. ఇది అమలు చేసే దేశాలు ఎట్లా ఉన్నాయని చెప్పి ఆస్ట్రేలియా పోయినాం. ఆస్ట్రేలియా పోతే వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, మా దేశంలో దీన్ని అమలు చేసినాం, అమలు చేసిన కర్మానికి మా ప్రభుత్వం ఓడిపోయింది, ఇంత ట్యాక్స్ పేమెంట్ చేసే కల్చర్ ఉన్న దేశంలో, ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్న దేశంలో, మా దేశం ఇట్లుంటే చదువురాని దేశంలో, ట్యాక్స్ పేమెంట్ చేయాలని కల్చర్ లేని దేశంలో ఇది ఎట్లా అమలైద్దని చెప్పి మిమ్మల్ని అడిగిండ్రు. మేమన్నాం,
గవర్నమెంట్ ఉంటుందా పోతుందా మాకు సంబంధం లేదు, కానీ దీన్ని అమలు చేయాలన్న సంకల్పం మాత్రం ప్రధానమంత్రి ఉందని చెప్పిన అక్కడ ఆశించాను. మొత్తానికి 5 ఏళ్ళు స్టడీ చేసినాం, దాన్ని ప్రజెంట్ చేసినాం, ఒక అరుదైనటువంటి అవకాశం వచ్చింది. పార్లమెంట్ మమ్మల్ని కూడా పిలిచిండ్రు, పిలిస్తే మేము పోయినాం, ఆ చట్టం అమలైంది. ఎట్ దట్ టైం అవర్ ట్యాక్స్ కలెక్షన్ ఫర్ మంత్ 73, మనం కట్టిన పనుల పైసలకు కాపలదారులు మాత్రమే పాలకులు తప్ప పాలకులు ఎప్పుడు కూడా ఓనర్లు కాదు. అందువల్ల ఇవాళ మోడీ గారు ఈ 5 ఏళ్ల కాలంలో 47 లక్ష రూపీస్ బడ్జెట్ పెట్టింది. ఇవాళ మీకు తెలుసో తెలియదో, ఇవాళ నేషనల్ హైవేస్, ఇవాళ 4 ఉన్నాయి నేషనల్ హైవేస్ ఈ పార్లమెంట్ కింద. ఒకటి వరంగల్ ఉన్నది, విజయవాడ ఉన్నది, ఇటు మన రోడ్డు ఉన్నది, ఇక్కడ పోతే బా అన్నీ కూడా 2014 వరకు 8,000 కిలోమీటర్ల నేషనల్ హైవేస్ ఉండను, ఈ 10 సంవత్సరాల్లో 8,000 కిలోమీటర్ల నూతన నేషనల్ హైవేస్ నిర్మించిన చంద్రబాబు మోడీ గారు. ఆనాడు ఫర్ డే 11 కిలోమీటర్స్ ఫర్ డే కన్స్ట్రక్షన్, టుడే 28 కిలోమీటర్స్ పర్ డే ఇవాళ నేషనల్ హైవేస్ కన్స్ట్రక్షన్. 2014 వరకు మన ఎయిర్పోర్ట్లు 75-76, ఇవాళ మన ఎయిర్పోర్ట్లు 153 ఎయిర్పోర్ట్స్. ఇవాళ మీరు ఎప్పుడన్నా ఊరికి పోవాలంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పోతే పందికొక్కులు, ఎలుకలు, దోమలు, ఈగలు, మలమూత్రాలు, కంపు వాసన, కానీ ఇవాళ ఎయిర్పోర్ట్ను తలపించే పద్ధతి ఉంటుంది. మీరు చూడండి, ఒక 600 కోట్లు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, ఒక 400 కోట్లు కాచిగూడ రైల్వే స్టేషన్, ఒక 350 కోట్ల రూపాయలు నాంపల్లి రైల్వే స్టేషన్, ఇట్లా అంటే సంపూర్ణమైన మార్పు. ఒకప్పుడు మన ట్రైన్లు ఎట్లుండేది, కంపవాసం ఉండేది, దుర్గంధపూర్తంగా ఉండేది. ఇవాళ వారు నా దేశం పేద దేశం కాదు, నా దేశం అండర్ డెవలప్మెంట్ కార్డు కాదు, నా దేశం ఎదిరి దేశం అని చెప్పినటువంటి వ్యక్తి మోడీ గారు. 2014 అవర్ ఫైనాన్షియల్ స్టేటస్, మన పొజిషన్ 11th place ఇన్ ద వరల్డ్, 11th place, టుడే 5th place ఇన్ ద వరల్డ్. ఈ 5వ నాకు మళ్ళీ అధికారం ఇవ్వండి, నేను 3వ ప్లేస్ తెచ్చిపెట్టే బాధ్యత నాదని చెప్పిండు మోడీ గారు. ఎకానమీ జనరేట్ అయితే, సంపద పెరిగితే సమస్యలు దూరమవుతాయి అనే కాన్సెప్ట్ మీకు తెలుసు. ఒక గొప్ప ఇంపార్టెంట్ సూత్రం చెప్తున్నాడు మోడీ గారు ఎప్పుడు కూడా, కాన్సన్ట్రేటెడ్ ఎకానమీ లీడ్స్ టు పావర్టీ అంటున్నాడు ఆయన. రాజ్యాంగ స్ఫూర్తి ఏదైతే ఉందో, ఈ మనం అడాప్ట్ చేసుకున్న రాజ్యాంగ స్ఫూర్తి ఏదైతే ఉందో, డెవలప్మెంట్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పేటువంటి స్ఫూర్తి ఏదైతే ఉందో, దాన్ని తూచా తప్పకుండా అమలు చేయాలని తపన పడుతున్న వ్యక్తి కూడా మోడీ గారు అని చెప్పి మనం చేస్తున్నాం. ఇవాళ రెండవది, ఆనాడు మంత్రులు జైలుకు పోయినారు, ఆనాడు ఐఏఎస్ ఆఫీసర్ జైలుకు పోయినారు. కరప్షన్ గురించి, స్కామ్ల గురించి ఎంత చెడ్డ పేరు వచ్చింది ఈ దేశానికి. ఇవాళ కోల్ స్కామ్ లేదు, బోఫర్ స్కామ్ లాంటి స్కాములు లేవు, ఇవాళ 2G స్కాములు లేవు. నాకు తెలిసి 10 సంవత్సరాల కాలంలో ఏ మంత్రి కూడా మనం తలదించుకునేటువంటి ప్రయత్నం చేయలే, ఆ పని జరగలే. దట్ ఈస్ మోడీ గవర్నమెంట్. ఇవాళ ఎందుకు వస్తున్నారు? ఇవాళ మీలాంటి వాళ్ళు ఎన్నడూ గౌరవించని, పట్టించుకొని వాళ్ళు ఎందుకు వస్తున్నారు అంటే, ఎస్ ఇది నా దేశం అని చెప్పుకునే స్థాయికి వచ్చింది. ఇవాళ అమెరికాలో ఉన్నోళ్ళు, లండన్లో ఉన్నోళ్ళు, మన పిల్లలు ఉన్నారు అక్కడ. ఒకప్పుడు భారతదేశం అంటే ఆత్మనిర్భర భావంతో బతికింది, ఇవాళ భారతదేశం అంటే గల్లెగిరేసి ఐఎమ్ ఇండియన్ అని చెప్పే పరిస్థితి వచ్చింది అమెరికాలో. ఇవాళ దట్ ఈస్ ఇండియా టుడే. ఒకప్పుడు మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాం అమెరికాకు పోతే ఎయిర్పోర్ట్లో బూట్లు ఇప్పించి, కోటు ఇప్పించి అవమానపరిస్తే నిరసన చెప్పినాం మనం. కానీ ఇవాళ గదే అమెరికా, గదే అమెరికా, మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పోయినా, మన ప్రధానమంత్రి పోయినా రెడ్ కార్పెట్తో సమానంగా చూసే స్థాయికి వచ్చింది. గంత సెల్ఫ్ రెస్పెక్ట్ పెంచిన దేశం భారతదేశం. ఇవాళ రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరిగింది, యుద్ధం జరిగితే మీకు తెలుసు ఈ పిల్లల కోసమో వాళ్ళ కోసమో ఆలోచించే యుద్ధంలో యుద్ధమే, దానికి దయాదాక్షిణ్యం ఉండవు. గలాంటి సందర్భంలో మా పిల్లలున్నారు ఉక్రెయిన్లో,
వాళ్ళ తల్లిదండ్రులు ఎదురు చూస్తుండ్రు వాళ్ళ కోసం అని చెప్పి యుద్ధాన్ని ఆపిచ్చి మెప్పించి మన పిల్లల్ని మన ఫ్లైట్లలో మన మంత్రులతో తీసుకొచ్చి పేరెంట్స్కి అప్పచెప్పంతా మోడీ గారి అని ఎవరు పట్టించుకోరు, ఏముంటే తీయమే అంటారు. అంటే ఇంత పిన్ పాయింటెడ్గా ఇంత మెటికులస్గా ప్లాన్ చేస్తున్నాడని చెప్తున్నాను. పాకిస్తాన్ రోజు పక్కల బల్లెం అని చెప్పి భావిస్తాం. కులానికి వ్యతిరేకం కాదు, మతానికి వ్యతిరేకం కాదు, ఏ దేశానికి కూడా వ్యతిరేకం కాదు. కానీ బతకటోడిని బతకనీయకుండా ఇబ్బంది పెడితే మాత్రం క్షమించేది అని చెప్పాడు మోడీ గారు. ఇవాళ ఉన్నాయా, జమ్మూ అండ్ కాశ్మీర్లో బుల్లెట్ల శబ్దాలు లేవు, జమ్మూ అండ్ కాశ్మీర్లో బాంబుల మూతలు లేవు, ఇవాళ జమ్మూ అండ్ కాశ్మీర్లో భారత్లో భాగమే అని చెప్పి ఆనాడు ఆనాడు ప్రపంచ వేదికల మీద మన ప్రధానమంత్రి ఎప్పుడు గొడవ ఉండేది, ఎప్పుడు గొడవనే ఉండేది. కానీ ఇవాళ భారత వైపు కన్నెచ్చి చూడొద్దని, జమ్మూ అండ్ కాశ్మీర్ భారత్లో మాత్రమే భాగమని చెప్పి 317 ఆర్టికల్ స్క్రాప్ చేసి ఎస్ జమ్మూ అండ్ కాశ్మీర్ బాధని చెప్పిన మన దేశంలో ఇవాళ సపరేట్ ఉద్యమాలు లేవు. ఇవాళ బలూచిస్తాన్, పాకిస్తాన్లో ఉన్న బలూచిస్తాన్ నేను భారత్లో ఉంటే బాగుండు అనుకుంటుంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ భారత్లో ఉంటే బాగుండు అనుకుంటుంది. ఎంత మార్పు అయితే ఒకసారి చూడండి. నేను అడుగుతున్నా, ఒకప్పుడు ఇదే హైదరాబాద్, మీరు బయటికి పోతే జాగ్రత్త అయ్యా అని చెప్పేది భార్య, కొడుకులు బయటికి పోతే జాగ్రత్త బిడ్డ అని చెప్పేది. కిలకిల రావాలతో సంతోషం కోసం పోయినటువంటి లుంబిని పార్క్ ఆ అమాయకులు బాంబు బ్లాస్ట్తో తెగిపడ్డ చేతులు, తెగిపడ్డ కాలం చూసింది హైదరాబాద్. సాయిబాబా మందిరంలో తన కుటుంబం బాగుండాలి, సమాజం బాగుండాలని చెప్పి పూజల కోసం పోతే తెగిపడ్డ కంఠాల సాక్ష్యం ఈ హైదరాబాద్ చూసింది. నా గోకుల్ చాట్ దగ్గర పిల్లలతో ఫ్యామిలీతో తింటున్నప్పుడు పిల్లల బాంబులకు అనామకులు బలైపోయారు. ఇవాళ ఆ గోకుల్ చాట్ లేదు, ఇవాళ ఆ సాయిబాబా మందిరాల రక్తం లేదు, రక్తం మరకలు లేవు. ఇవాళ ఏ షాప్ దగ్గర కూడా మెటల్ డిటెక్టర్లు లేవు, ఏ షాప్ దగ్గర సెక్యూరిటీ పర్సన్ లేవు. సేఫ్టీ అండ్ సెక్యూరిటీ మోడీ గారు అందించిన వరం ఈ దేశానికి. అందువల్ల ఏ రంగంలో చూసినా కూడా మనం ఇవాళ చెప్పుకునే స్థాయికి ఎదిగిన దయచేసి మనం అనుకుంటాం, నాకైతే నా కుటుంబం బాగుంది, నేనైతే సేఫ్గా అని అనుకుంటాం. కానీ ఉండం, దేశంలో భద్రత లేకుండా, దేశంలో ప్రశాంతత లేకుండా నీ ఉండే ఆస్కారం లేదు. టుడే వీఆర్ ఫేసింగ్ టెన్షన్ విచ్ ఇస్ నాట్ ఇండివిజువల్ వన్, ద టెన్షన్ విచ్ ఇస్ ప్రివైల్డ్ బై ద సొసైటీ. తరుణం ఆసన్నమైంది. మనందరం దేశమంటే గురుజాడ అప్పారావు చెప్పినట్టు మట్టి కాదు, మనం మనుషులం కదా. అందుకని అన్ని వర్గాల ప్రజలం ఈ దేశ పురోగమనంలో భాగం పంచుకోవాలంటే మనం ఎవరుండన్నో ఎన్నుకోవాలి. యదా రాజా తదా ప్రజా అన్నారు తప్ప యదా ప్రజా తదా రాజా అనలేదు ఈ దేశంలో. అందుకే దయచేసి బాధ్యత కలిగిన పౌరులుగా, ఎండుందా వానుందా ఈ బూతుల ఉందా లేదా కాదు, ఈ దేశంలో మనం చూస్తున్నా మనం సంతోషపడుతున్న ఈ సంతోషం కలకాలం కొనసాగాలంటే, ఈ పరంపర కొనసాగాలంటే మనం యదా రాజా అని ఏ రాజైతుడు ఏ మన ప్రధానమంత్రుడు ఆయనకు నిండు మనసు ఆశ్రయించమని చెప్పడానికి వచ్చిన నేను. మీకు తెలుసు తెలంగాణలో మొట్టమొదటి శంకారామ మలకాయలు పూరించారు. వారు తప్పిపోయిపోయారు, హైదరాబాద్ ప్రజల ప్రేమకు ఆయన ముగ్ధుడైపోయింది మోడీ గారు. అందుకనే వారు నాగరికర్ణుల పైన అదే మాట చెప్తున్నాడు, జగిత్యాల పైన అదే మాట చెప్తున్నాడు, దేశంలో ఎక్కడైనా అదే చెప్తున్నాడు. మీకు రెండు హామీలు ఇస్తున్నా. ఒకటో హామీ, ఇక్కడ ప్రభుత్వాలు కనుక ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రజల సౌకర్యం కల్పించకపోతే కొట్లాడే బాధ్యత నాది, కొట్లాడే బాధ్యత. ఇవాళ నేను మంత్రిగా కూడా పనిచేసిన కాబట్టి అక్కడ కొట్లాడే అక్కర్లేదు. మోడీ గారి దగ్గర అంతో ఇంతో మాకు పరిచయం ఉంది కాబట్టి మళ్ళీ అపాయింట్మెంట్ల కోసం వేచి చూసే పరిస్థితి ఉండదు. మాలాంటి వాళ్ళం ఏం రాజేందర్ బాగున్నాం అనేటువంటి స్థాయిలో ఉన్నవాళ్ళం కాబట్టి ఇవాళ మీ మెట్రో లైన్ ఉంది, మేడ్చల్ వరకు మెట్రో లైన్ అప్ టు శామీర్పేట వరకు ఉన్నాయి. 100% ఏంటంటే మేము చెప్పాం, కానీ ఆచరణలో చేసే ఇస్తాం పోతాం. ఇవాళ ఇక్కడ కూడా
గతంలో, ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా ఆయన వచ్చిపోయాడు. ఆనాడు పాపం ఓడిపోయాడు కదా, అయ్యో గొంతు నొక్కేసింది కదా కేసీఆర్ అన్యాయంగా అంటే, ఇక్కడి ప్రజానీకం అక్కడ చేసుకొని ఇలాంటి వాళ్ళు ఉండాలి. డెమోక్రసీ పడవిల్లాలంటే, అది బ్యాలెన్స్ ఉండాలంటే అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ బలంగా ఉండాలని చెప్పి ఓటేశారు. ఓటైతే ఐదేళ్ళు రాలే, కొట్లాడింది లేదు, నా 5 ఏళ్ళు రాలే. కానీ ఆయన అంటాడు ఈటల రాజానికి ఏం సంబంధమే మలకాయగా అంటాడు. ఏం చెప్పాలి నేను చెప్పు, ఈటల రాజధాని అంటే ఒక గ్రామం ఉంటుందా, ఒక జిల్లా ఉంటుందా? ఈటల రాజధాని అంటే ఈ తెలంగాణ మట్టి బిడ్డ, ఆదిలాబాద్ పైన మట్టి, అక్కడ మావడం అనుకుంటాడు, నీ అలంపూర్ పైన అనుకుంటాడు, కొత్తగూడెం పైన అనుకుంటాడు, ఇక్కడ అనుకుంటాడు. అయినా నేను ఇక్కడ ఓ 32 సంవత్సరాలుగా 22 సంవత్సరాలుగా ఈటల రాజధాని అంటే గురించి తెలంగాణ సమాజం చిన్నపిల్లల నుంచి ముసలి వారికి తెలుస్తుంది. కాబట్టి ఇక వాళ్లకు అధికారం రాగానే ఎవరి మీద పడితే వాళ్ళ మీదనే మాట్లాడే కల్చరు నోడు తాత్కాలికంగా సంతోషపెడుతుండొచ్చు, కానీ దీర్ఘకాలికంగా ఎప్పుడు చేయడు. ఒకసారేమో మోడీ గారు మా పెద్దన్న అంటారు, మళ్ళీ మోడీ ఎందుకు వెళ్ళిందని వాళ్ళే అంటారు. మోడీ గారి మీద మాట్లాడిన గొప్ప మాటలు విన్నాం, మోడీ గారి మాట్లాడిన చెడ్డ మాటలు విన్నాం. వాళ్ళకి ఏం గది పట్టిందో నేను చెప్పాల్సిన లేదు, మళ్ళా తిరిగి ఎక్కడికొచ్చారు కూడా చెప్పాల్సిన లేదు. ఒకటి మాత్రం సత్యం, ఎన్నడికైనా ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వ అండ లేకుండా ఏది సాధ్యం కాదు. మీద మీద మాట్లాడుతుంటే సాధ్యం కాదు. మీరు చూస్తున్నారు ఇలా పరిణామాలన్నీ కూడా. తాత జాగీరు కాదు ఇది, ఇది ప్రజల జాగీర్. కేర్ఫుల్ ఉండాలి, చక్కెర ఉన్నది. అధికారం ఉందని ఏది పడితే చేస్తే చట్టం ముందు ఎవడైనా సమానమైన పరిస్థితి వస్తుంది మోడీ గారి నాయకత్వం. కాబట్టి దయచేసి ఇలా అప్కి బార్ చార్సవ్ బార్ అది నినాదం కాకూడదు, అది నిజమని నిరూపించేటువంటి ఆ చారిత్రక సన్నివేశంలో మీరు ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా కమలం పువ్వు గుర్తులు, భారతీయ జనతా పార్టీని, మోడీ గారిని, తద్వారా నన్ను నిండు మనసు ఆశ్రయించమని చెప్పి కోరుతూ సెలవు తీసుకున్నా. జై తెలంగాణ, భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వరదల్లా.